ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి చెప్పాలన్న తపన ఉంటుంది. ఈరోజు పేషెంట్స్ వారి యొక్క అభిప్రాయాలను డాక్టర్ రాధిక లైలాతోటి ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. అవి ఏమిటి అన్నది మనం చూద్దాం. మీ పేరండి? జస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది, పెద్ద పెద్దగా అయింది. ఇప్పటివరకు ఏమన్నా మెడిసిన్స్ వాడాలా? ఏమీ వాడలేదు, యాక్చువల్గా జస్ట్ కట్ చేసి క్లీన్ చేస్తే అయిపోతుంది అంటున్నారు. సో దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ప్లస్ అప్పుడు అనిపిస్తాయి అన్నట్టు. కట్ చేసి తీస్తే మళ్ళీ రావట్టు తీయమన్నారు, వస్తాయేమన్నా భయంతోనే చేపించుకోలేదు. ఎప్పుడైనా మళ్ళీ వస్తాయి ఈ ప్లేస్ అనే కాదు, బట్ ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇట్లా ఇట్లా. మీరు ఇప్పటికీ ఏం మెడిసిన్స్ వాడలేదా? వాడలేదండి. అంటే మెడిసిన్ ఇవ్వకుండానే జస్ట్ సర్జరీ అని చెప్పేస్తారా మీకు? అట్లా అని చెప్తారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూపించుకున్నారు? ఇంకో బ్యాక్ ప్రాబ్లమ్స్ చూపించుకున్నాను. ఫోర్ ఇయర్స్ అయింది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏం లేవండి. గృహస్థం కాదు, ఏ ప్రాబ్లం లేదండి. బట్ ఏంటంటే ఇద్దరు పాపలు నార్మల్ నాకు. ఓకే. ఇంకో ఇద్దరు సిజరింగ్. ఓకే. సో కడుపులో లైట్గా పెయిన్ వస్తే చూపించుకున్నాను. ఆ సూచర్స్ లైట్గా వీక్ అవుతున్నాయంట, సో ఏదో బెల్ట్ ఇచ్చారు. సో వాటికి ఏదన్నా మనకి ఉందంటారా? అవి కొంచెం ఏమవుతుందన్నారు? ఈ సూచర్స్ ఉన్నాయి కదండి, హెర్నియా లైట్గా స్టార్ట్ అవుతుంది. హెర్నియా స్టార్ట్ అవుతుంది అన్నారు. అంతే, స్టార్ట్ అవ్వలే, స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి, పని ఎక్కువ చేయకుండా, సో బెల్ట్ వేసుకోవాలి అని చెప్పారు. సో అదొకటి గాల్ స్టోన్ ఉంటుందండి, రీసెంట్గా బయటపడింది. అది చూపించుకుంటే పెయిన్ వస్తే గాల్ స్టోన్ ఉంది నాకు ఒకటి. అది కొంచెం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అదే అని చెప్పారు ఆల్రెడీ. ఎక్స్క్యూజ్ వర్ణా గారు చెప్పారు. ఏమన్నా అంటే నాకేంటంటే 2-4 డెలివరీస్ కదండి, సో ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితే అనే భయం నాకు. లేదు, ఏం ప్రాబ్లం. అది ఎందుకంటే సెన్సిటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే నాకు అర్థం, బాడీ సెన్సిటివ్గా ఉంది. నేను అలోపతి మెడిసిన్స్ సజెస్ట్ చేయండి. ఆయుర్వేదిక్ చాలా సెర్చ్ చేసాం మేము. అక్యుపంక్చర్ తోటి ఉంటుంది, ఆయుర్వేదిక్ ఉంటుంది. తర్వాత మెయిన్ నా దగ్గర ఏంటంటే మెడిటేషన్ అండ్ యోగ ముద్ర. మీకు ఏం మెడిసిన్స్ లేకుండానే మీరు 30-40% మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, క్యూర్ చేసుకోగలుగుతారు. అంటే భగవంతుడి కనెక్షన్లోకి మనం వెళ్ళి మన ఆత్మలో ఏవైతే శక్తులు పవర్స్ కోల్పోయాము అవి రిసీవ్ చేసుకుంటూ మీ ఆర్గాన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది. అదే ఇది ఏంటంటారు, వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అంటారు కానీ పిల్లలతో ఇక్కడ చిన్న పిల్లలు వాకింగ్ దీనికి ఏం సంబంధం అండి? అంటే ఒక ఎక్సర్సైజ్ లా చేస్తే మనకి కొంచెం లోకల్ ఫ్యాట్ దీనికి ఇదవుదండి. ఏమి కాదు, మీరు ఎక్కువ చేసుకోవాల్సిన సమానం ఏంటంటే నేను సుఖ స్వరూప ఆత్మను అనుకోవాలండి. ఆత్మ సుఖాన్ని నింపుకోవాలి. అంటే సింపుల్గా ఏంటంటే పరమాత్మ నుంచి మీరు ఆత్మలో పవర్స్ నింపుకుంటున్నారు. ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుందంటే వృత్తి స్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆత్మను అనుకుంటారో ఒక బ్లింక్ అవుతున్నట్టు వృత్తి స్థానంలో మీరు ఊహించుకోవాలి. పరమాత్మ అనే కానీ ఆయన కూడా జ్యోతిర్బింద స్వరూపం కదా. కొంత ఓం నమ శివాయ అని జనరల్గా అనుకుంటూ ఉంటాం కదండి సమ్ చాంట్స్. అలాగా నేను సుఖస్వరూప ఆత్మను, నేను సుఖస్వరూప ఆత్మను అని చాంట్ చేసుకోవాలి మీకు మీరు. అంటే మీ ఆత్మలో సుఖాన్ని నింపుకోవాలి. ఆ సుఖం ఎవరిస్తారంటే నేను కాదు కదా, ఒక్కడెవడ మనకి మనమే పరమాత్మ దగ్గరే తీసుకోవాలి. మనుషులకి ఎవరిస్తారండి? మన ఆత్మల కందకి ఎవరిస్తారు? పరమాత్మే కదా సుఖం, ఆయనే కదా తండ్రి. తండ్రి నుంచి, అలౌకిక తండ్రి నుంచి మనము ఈ సుఖానందా తీసుకోవాలి. ఆ సుఖం అందరూ మీ ప్రేమల మీద, మీ యొక్క లివర్ మీద, వాటి మీద ప్రభావం పడడంతో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. తర్వాత ఈ స్కిన్కి సంబంధించింది, అంటే మీకు లైక్ దానికి నేను పవిత్రతా స్వరూపాత్మను అనుకోవాలి. పవిత్రతా స్వరూప ఆత్మ ఇది మీరు 100 టైమ్స్ అన్నాం కదా అని చెప్పేసి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెడుతూ కూర్చున్నారనుకో, మీకు పవర్ రిసీవ్ అవుతుంది. దాని గురించి టెక్నిక్ ఏంటంటే జపమాలు ఉంటుంది కదా, జపంలో 100 టైమ్స్ ఉంటాయి, అది కౌంట్ మీకు కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అది తిప్పుకుంటూ భగవంతుని కనెక్ట్ అయ్యి శక్తిని తీసుకోవాలి, సారీ సుఖాన్ని తీసుకోవాలి, పవిత్రతను తీసుకోవాలి. ఈ 2 పవర్స్ మీరు మీ సోల్లో నింపేసుకుంటే మీకు 30% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత మీకు యోగముద్ర అండి, ఇది చేయాల్సి వస్తుంది. అంటే సూక్ష్మంగా మీరు హీల్ చేసుకున్నారు, స్థూలంగా ఈ వైద్యం అన్నమాట.
ఈ ముద్ర ఒకటి చేయాలి. ఓకే ఇట్లా ఎస్ మేడం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా నా సలహాలు సూచనలు కావాలి అనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి 7995937939కి. ఇలానే చూస్తూ ఉండండి. మళ్ళీ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకెవరికైనా అడగాలని అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే వారికి కూడా నేను వీడియో పరంగా తెలియజేస్తాను.